ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశమైనటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా. ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర పార్టీ నుంచి ఇక్కడ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బిల్లా శంకర్ గారు, బతి నరసింహ గారు, సంతోష్ సాగర్ గారు, అలానే నరేష్ ముద్రాజ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అట్లే ఇంకా మిగతా మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇవాళ నుంచి ఇంటింటికి తెలుగుదేశం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క గడపని టచ్ చేస్తాం. ప్రతి ఒక్క గడపకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలంగాణ ప్రాంతానికి అనేటువంటిది పాంప్లెట్ రూపకంగా మేము చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా బొట్టు పెట్టి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించడానికి ఈ వేదికను మేము ముందరు తీసుకెళ్తా ఉన్నాం. అలానే 29వ తారీఖున ఇక్కడ రాష్ట్ర హైదరాబాద్లో ఇవాళ మేము 29వ తారీఖున ఒక ఆవిర్భావ సభ పెడతా ఉన్నాం. 41 సంవత్సరం కంప్లీట్ చేసుకుని 42వ సంవత్సరంలోకి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నటువంటి సందర్భంలో మా ఆవిర్భావ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా 29వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా పెడతాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇదే పిలుపు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా.